ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో గల సెయింట్ థెరిసా స్కూల్ వద్ద సలివేంద్రాన్ని ప్రారంభించారు. ఏఐటీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణి ఈ వేసవి సలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నిన్ను వలే నీ పొరుగువారిని కూడా ప్రేమించమనే ప్రభువు క్రీస్తు బోధనలకు అనుగుణంగా వేసవిలో సాటి మానవుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పారు. జయశాలి పిడి సుందర్రావు గారి నేతృత్వంలో దేశంలోని 8 రాష్ట్రాలలో ఈ చలివేంద్రాల ఏర్పాటు, పేదలకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీసీ మండల అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా అధ్యక్షులు విప్లవి, ఇంకా చంద్రకళ, పద్మ, ఏడుకొండలు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కళ్యాణి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన విధంగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న బైబిల్ మాట ప్రకారము, అలాగే బీవైవై డైరెక్టర్ పిడి సుందరరావు గారి పిలుపు మేరకు మేము ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని మే 1 నుంచి 30వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. మా యేసుక్రీస్తు గారు బైబిల్లో ఎలాగైతే ఎదుటివారిని ప్రేమించమన్నారో అలాగ మేము మా ఆత్మీయ తండ్రి గారు ద్వారా మేము ఆ పిలుపును అందుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఎదుటి వాళ్ళని ప్రేమించటమే మా యొక్క ముఖ్య ధ్యేయంగా మేము ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా ఏఐటీసీసీ వారు అలాగే మజ్జిగను పంపిణీ చేస్తూ, అలాగే ఈ సమ్మర్లో ప్రతి మనిషికి ఆహారం కంటే ముఖ్యం, అంటే దాహార్థిని తీర్చటం ఎంతో ప్రాముఖ్యం కనుక మేమందరం క్రైస్తవుల తరపున ఈ మంచినీళ్ళని సరఫరా చేయాలని అనుకుంటున్నాము. అలాగే ఏఐటీసీ ద్వారా ఈనాడు ఇండియా లెవెల్లో ఎన్నో కార్యక్రమాలను జరిగిస్తున్నాము. అలాగే ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రైస్తవుల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలందరూ గ్రహించవలసింది.